इधर इधर सब आलू गोपाल टिश्यू इच्छेसा जे जे क्रिएशंस जिगेल राजा फर्स्ट शॉट అందరికీ నమస్కారం. ముందుగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నమస్కారం. ఈరోజు జేజే క్రియేషన్స్ బ్యానర్ పైన శ్రీరంగం సతీష్ పర్యవేక్షణలో జిఎస్ భాష్వరాజు ప్రొడ్యూసర్గా రెండో చిత్రం, ఈ బ్యానర్ కూడా మా తెలంగాణ ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ అయింది. వీరు దీనికి డైరెక్టర్గా, కొత్తగా ఒక లేడీ డైరెక్టర్ను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు మాధవి. అలాగే హీరో హీరోయిన్స్ అన్వేష్ అండ్ సారిక కొత్త హీరో హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేస్తూ మూవీ చేస్తూ ఉన్నారు. దానికి పూర్తి పర్యవేక్షణ బాధ్యత అంతా సతీష్ తీసుకొని చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇండస్ట్రీకి చిన్న నిర్మాతలు సినిమా తీయడానికి ఒక మంచి ఫ్యాషన్తో ఇండస్ట్రీకి వస్తున్న రాజుగారికి ఈ సినిమా ఒక మంచి సక్సెస్ కావాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇండస్ట్రీలో దాదాపు సంవత్సరానికి ఒక 160-170 సినిమాలు చిన్న సినిమాలే రిలీజ్ అవుతూ ఉంటాయి. కేవలం 40-50 సినిమాలే పెద్ద సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎక్కువ చిన్న సినిమాలే స్టార్ట్ అయితే ఎక్కువ మంది టెక్నీషియన్స్కి పని దొరుకుతుంది. కాబట్టి ఇలాంటి నిర్మాతల్ని మేము వెల్కమ్ చెప్తా ఉన్నాము. వీళ్లకు డెఫినెట్గా ఈ సినిమా అన్ని రకాలుగా సపోర్ట్ అయ్యి సినిమా సక్సెస్ అయ్యి రాజుగారికి మంచి డబ్బులు రావాలని కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ సినిమాలో చేస్తున్న హీరో హీరోయిన్స్కి మంచి పేరు రావాలి. మీరు కూడా సినిమా కంప్లీట్ అయ్యే వరకు ఆర్టిస్టులు అందరూ పూర్తిగా సహకరించాలని కూడా నేను కోరుతా ఉన్నాను. చిన్న సినిమాల చేస్తున్న సినిమా చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి, దాన్ని అధిగమించి సినిమాలో చేయాలి. చాలామంది సినిమా స్టార్ట్ అయ్యే వరకు బాగా ఉండి ఆ తర్వాత కొన్ని ఇబ్బందులు ఈ మధ్యకాలంలో మేము చూస్తూ ఉన్నాము. అలాంటి ఇబ్బందులు ఈ సినిమాలో ఉండే ఆర్టిస్టులు ఎవరు కల్పించకుండా సినిమాని బాగా చేయాలని దానికి రాజుగారికి కూడా పూర్తి సహకారాన్ని అందించి దీన్ని సక్సెస్ చేయాలని. సినిమా మంచి కథతో తీసుకున్నారు వాళ్ళు, మంచి పాయింట్ ఉంది. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఒక లవ్ సబ్జెక్ట్ కాబట్టి హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దానికి బాగా సీనియర్ అయిన సతీష్ గారు తెలుసు కాబట్టి ప్రతి రోజు షూటింగ్ ఎలా జరగాలి ఏం జరగాలి అని అంత తెలుసు కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాకి మంచి అసెట్ అవుతుందని నేను అనుకుంటున్నా. అలాగే మా అలీభాయ్ దీనిలో మంచి క్యారెక్టర్ చేస్తూ ఉన్నాడు. ఒక సిస్టర్ క్యారెక్టర్ అమ్మాయి, 3-4 సినిమాల్లో హీరోయిన్గా చేసిన అమ్మాయి ఇందులో సిస్టర్ క్యారెక్టర్ చేస్తుంది శిరీష. మంచి ప్యాడింగ్తో అందరినీ బాగా కలిపి చేస్తూ ఉన్నాడు. సినిమా మంచి హిట్ కావాలి. ఈ సినిమాతో మా రాజుగారు ఇంకొక సినిమా మళ్ళీ సక్సెస్ అయ్యి పెద్ద సినిమా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఎల్లవేళలా ఏ పని ఉన్నా, ఈవెన్ టెక్నీషియన్స్ కానీ ఏ ఇబ్బంది ఉన్నా నన్ను సంప్రదించవచ్చు. మనము సినిమా చేసేటప్పుడు ఎవరైనా షూటింగ్కి వచ్చి ఏమైనా ఆపే ఉద్దేశం ఉన్నా ఏమున్నా నన్ను సంప్రదించండి, డెఫినెట్గా మీకు నేను పూర్తి సహకారాన్ని అందిస్తా. ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కూడా ఎవరు కూడా భయపడద్దు, మీరు నిర్మాత అంటే పెట్టుబడిదారు కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీలో మీరే కెప్టెన్ కాబట్టి మీరు డెఫినెట్గా మంచి అందరితో కలుపుకలుపుగా సినిమా చేసి సినిమాను సక్సెస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. దీనికి ఎలాంటి సహకారం కావాలన్నా నేను ఎల్లవేళ మీకు అందుబాటులో ఉంటా. ఈ రోజు నుండి మీ సినిమా రిలీజ్ వరకు నా పూర్తి సహకారాన్ని అందిస్తానని చెప్తూ ఇక్కడికి నేను గెస్ట్గా వచ్చినందుకు సంతోషిస్తూ దీనికి మీ యూనిట్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ మరొకసారి సతీష్ గారికి రాజుగారికి ఆల్ ద బెస్ట్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం.
నా పేరు స్నిగ్ధ, నేను టీ మా జనరల్ సెక్రటరీని. ముందుగా నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినందుకు సతీష్ గారికి, రాజు గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమా ప్రారంభోత్సవం అండ్ జిగేల్ రాజా చాలా పెద్ద హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. జిగేల్ రాజా సాంగ్ ఎట్లయితే బంపర్ సూపర్ హిట్ అయిందో అదేవిధంగా సినిమా కూడా ఎలాంటి మైన్యూట్ మిస్టేక్స్ లేకుండా ప్రాపర్గా వర్క్ అయ్యి ఆడియో లాంచ్కి, సినిమా ప్రారంభం అన్నిటికీ నేను రావాలని కూడా నేను కోరుకుంటున్నా. ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా ధన్యవాదాలు. నిన్న విజయదశమి, ఈరోజు ఏకాదశి, ఆ దశమి ఇంకా మిగిలింది, అందుకని ఉదయం చేయాల్సి వచ్చింది ఈ కార్యక్రమం. ఇది విజయదశమి రోజు స్టార్ట్ చేస్తే ఏదైనా మంచిదంటారు. ఈ ప్రాజెక్ట్ని ఎంతో కష్టపడి 3 నెలల నుంచి ప్రొడ్యూసర్ గారు మేము కూర్చొని చేయడం జరిగింది. దీనికి వాడికి పార్ట్నర్గా శ్రీ రిత్వికా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఇప్పుడు రియల్ ఎస్టేట్లో పెద్ద కంపెనీ, వారి పార్ట్నర్షిప్లు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. దానికి నేను పర్యవేక్షణ చేస్తున్నాను. సో దీనికి దర్శకత్వంగా మాధవి కేశాని గారని మా నిర్మాత గారు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీంట్లో హీరో అన్వేష్ అండ్ హీరోయిన్ సారిక న్యూ డెబ్యూ, బట్ వారిద్దరి మంచి టాలెంటెడ్ ఒక వారు 6 మంత్స్ నుంచి ఈ సబ్జెక్ట్ అంటే యాక్టింగ్ మీద, డ్యాన్స్ మీద వారిని బాగా ప్రిపేర్ చేసేసి ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. సబ్జెక్ట్కి అనుగుణంగా వారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఇందులో టెక్నీషియన్స్గా జాన్ ఫ్రాంక్లిన్ డ్యాన్స్ మాస్టర్ని మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం చేయడం జరిగింది. వారి గతంలో కొంతమంది దగ్గర వర్క్ చేయడం జరిగింది, దీంతో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అలాగే ఇందులో రిమైనింగ్ ఆర్టిస్ట్ సుమన్ గారు కానివ్వండి, పోసాని గారు, కృష్ణమురళి గారు, అంత పెద్ద ప్యాడింగ్తో ఎక్కడ కాంప్రమైజ్ కాకోకుండా టైటిల్కి తగ్గట్టుగా జిగేల్ రాజా, ఇప్పుడు మేడం చెప్పినట్టుగా జిగేల్ రాజా ఎంత హిట్ అయిందో టైటిల్ సాంగ్, దాన్ని అంతగా అవ్వాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం, నా పేరు మాధవి. జేజే క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న చిత్రం జిగేల్ రాజా. ఈ చిత్రానికి నన్ను దర్శకురాలుగా ఎన్నుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో కథానాయకుడిగా అన్వేష్, కథానాయకురాలుగా సారికని ఎన్నుకోవడం జరిగింది. నమస్కారం. ఈ సినిమా గురించి చెప్పాలంటే పేరు జిగేల్ రాజా, ఆడియన్స్ని అందరినీ ఆకట్టుకుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే స్టోరీ చాలా బాగుంది. జేజే క్రియేషన్స్ నుండి తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జశ్వా రాజు గారు నిర్మిస్తున్నారు. రాజుగారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సెలెక్టింగ్ మీ. ఐ విల్ యూజ్ దిస్ ఆపర్చునిటీ వెరీ వెల్. అండ్ డైరెక్టర్ మాధవి కేశాని గారికి నా కంగ్రాచులేషన్స్ సెలెక్ట్ అయినందుకు. సతీష్ గారు నన్ను హీరోగా నన్ను గుర్తించి, నన్ను నా టాలెంట్ని గుర్తించి తీసుకున్నందుకు నాకు చాలా ఆనందం ఉంది. ఇంకా టెక్నీషియన్స్ విషయానికి వస్తే ఈవివి ప్రసాద్ గారు కెమెరామ్యాన్, వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. అండ్ మిగతా టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. నమస్కారం అందరికీ, నా పేరు సారిక. జేజే క్రియేషన్స్ వారు సమర్పిస్తున్న జిగేల్ రాజా అనే సెకండ్ మూవీ, ఈ బ్యానర్లో ఏదైతే సెకండ్ మూవీ వస్తుందో దాంట్లో నన్ను హీరోయిన్గా సెలెక్ట్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ రాజు గారు. అండ్ డైరెక్టర్ మాధవి కేశాని గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అండ్ కొత్తగా ఫస్ట్ మా ఇద్దరిది డెబ్యూ మూవీ అన్వేష్, అండ్ నాకు ఇద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నాను. మా వంతు ఎంత పెట్టాలో ఈ మూవీలో అంత పెడుతూ, అండ్ మెయిన్గా పాయింట్ ఆఫ్ వ్యూ నోటెడ్ నేను తెలుగు అమ్మాయినే. అండ్ మా ఇద్దరిని సెలెక్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చిన శ్రీరంగం సతీష్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ డిఓపి ఈవివి ప్రసాద్ గారు అండ్ మ్యూజిక్ వీళ్ళందరికీ ఫస్ట్గా ఆల్ ది బెస్ట్ చెప్తూ కంగ్రాచులేషన్ చేస్తూ థ్యాంక్ యూ. అండ్ టెక్నీషియన్స్ అందరికీ, మీడియా వారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. రాజు, జేజే క్రియేషన్స్ అనే సంస్థను స్థాపించి 2003-04 సుమన్ రవళి గారితో ఒక సినిమా తీయటం జరిగింది. అది ఇప్పుడు మళ్ళీ 2వ పిక్చర్గా ఈ 14 సంవత్సరాల తర్వాత జిగేల్ రాజా అన్న సినిమా తీయటానికి సిద్ధపడ్డాము. దీని కథ కోసమైతే 4 నెలల నుంచి ప్రయత్నం చేసాము. దీని డైరెక్టర్గా మాధవి గారిని తీసుకున్నాము. అలాగే కొత్త హీరో హీరోయిన్ అన్వేష్ని హీరోగా, సారికాని హీరోయిన్గా తీసుకున్నాము. దీనికి కో ప్రొడ్యూసర్స్గా చెరువు శ్రీనివాస్ గారు, జీకే రావు గారు వ్యవహరిస్తున్నారు. వాళ్ళ సపోర్ట్తో మేము ఈ సినిమా నిర్మిస్తున్నాం. దీనికి కెమెరామెన్గా ప్రసాద్ గారు, మ్యూజిక్ విషయంలో జాన్ ఫ్రాంక్లిన్, వీళ్ళందరినీ తీసుకుని సినిమా చేయడానికి సిద్ధపడ్డాం. 1 జనవరి లోపు సినిమా రిలీజ్ చేయటానికి ప్రయత్నం చేస్తాం, తొందరలో రిలీజ్ చేస్తాం. దీని ప్రొడక్ట్ విషయంలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా అంతా బాగా జరిగేటట్టుగా మంచి కాస్ట్లీగా తీయాలని నిర్ణయించాం, దాని గురించి ప్రయత్నం చేస్తాం. హలో, నా పేరు జాన్ ఫ్రాంక్లిన్. జేజే క్రియేషన్స్ నిర్మిస్తున్న జిగేల్ రాజా మూవీకి నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
జేజే క్రియేషన్స్ నిర్మాత జాషువరాజ్ గారి, దర్శకురాలైన మాధవి గారికి ఎంతో కృతజ్ఞతలు. నేను మంచి మ్యూజిక్ ఇస్తాను, ఈ సినిమాని ప్రేక్షకులందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను. లావణ్య, మన టీఎస్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్ ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ నిగ్ధ, టీఎఫ్సీసీ లైవ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవాన్, మై నేమ్ ఇస్ అక్షిత. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎస్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టీఎఫ్సీసీ లైవ్, డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.